వింజమూరు 30 పడకల ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మాజీ జెడ్పీటీసీ సభ్యులు తిప్పిరెడ్డి నారపరెడ్డి అన్నారు. సోమవారం ఆయన తన కుమారుడు తిప్పిరెడ్డి భరత్రెడ్డి నెలకొల్పిన వన్ ఇండియా వన్ విలేజ్ దినదేవోభవ మరియు శ్రీ తిప్పిరెడ్డి చలమారెడ్డి నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక ఆరోగ్య కేంద్రానికి కుర్చీలను వితరణ చేశారు. అనంతరం మెట్ట ప్రాంత ప్రజలకు సేవలందిస్తున్న గైనకాలజిస్టు డాక్టర్ శ్వేతను శాలువా పూలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని తెలిపారు. వైద్యశాలకు అవసరమైన సదుపాయాలు తమ ట్రస్ట్ ద్వారా సమకూరుస్తానని తెలిపారు. సేవా దృక్పథంతో వైద్యశాలను అభివృద్ధి చేసేవారు ముందుకు రావాలని కోరారు. అనుభవం కలిగిన డాక్టర్లు మంచి వైద్యం అందిస్తున్నారని, రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. వైద్యశాల ఆవరణలో మొక్కల సంరక్షణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ బులుగుమరి సుబ్బారావు, డాక్టర్ గున్నం మధుమోహన్ రెడ్డి, నిమ్మకాయల కృష్ణారెడ్డి, దాట్ల శ్రీనివాసులరెడ్డి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు. పేరు తిప్పిరెడ్డి నారపరెడ్డి. మేము విజయమూరులో గత 20 సంవత్సరాలు కూడా మా తల్లి తండ్రులైన రెడ్డి చలమారెడ్డి అంటే చలమారెడ్డి నారాయణమ్మ డాక్టర్ మరి మా పిల్లలు స్థాపించిన వన్ ఇండియా వన్ విలేజ్ ద్వారా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా మన విజయమూరికి కొత్తగా ఏర్పడిన హాస్పిటల్కి ఈ మధ్య కాలంలోనే చాలా మంచి స్టాఫ్ రావడం, ఆ స్టాఫ్కి సంబంధించిన లేడీ డాక్టర్ గారు చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఈ మధ్యనే జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఆమెకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో అదే సందర్భంగా ఆమెకు వచ్చిన అవార్డు వచ్చింది కాబట్టి ఆ సందర్భంగా ఆమెకు కూడా ఒక సన్మానం చేయాలని మా సంస్థ ఇక్కడికి వచ్చాం. ఇది ఆ తర్వాత ఈ హాస్పిటల్ డైరెక్టర్ గారైన బులుగుమరి సుబ్బారావు గారు కూడా గతం నుంచి గుర్తు చేస్తూ వస్తున్నారు కొంత ఫర్నిచర్ లోపం ఉందని, ఇదే సందర్భంలో ఒక 10 ఈ నీలకమ్మ చైర్స్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది పేషెంట్ కోసంగా. ఇక్కడ చూసి ఇంకా కొంత కొత్తగా ఉంది, కొన్ని బల్లలు చేయించడం మేలనిపిస్తుంది, చూస్తూ ఆ బల్లలు చేయించడం కూడాను. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే ఇది మనందరిది, మనందరం బాధ్యతగా ఇది చూసిన తర్వాత తలా ఒక చేస్తే మన ఊర్లో ఇంతలా హాస్పిటల్ కట్టి 30 పడకల హాస్పిటల్ ఇది, అందులో మంచి డాక్టర్లు తయారై మంచి చాలా సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి చూస్తే కానీ తెలియదు, ప్రతి ఒక్కరు అది పనిగైనా కానీ ఒకసారి వచ్చి హాస్పిటల్ చూడండి, వాళ్ళు చేసే సేవ మనం కూడా చేయూతగా ఇస్తే ఇంకా రెట్టింపుతో వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ప్రభుత్వం అన్నీ చేయలేదు, కొన్ని చేయగలదు కొన్ని చేయలేదు, ఆ చేయలేని ఏమేమి ఉన్నాయో మనం తలా ఒకటి చేస్తే ఈ హాస్పిటల్ అమితంగా అభివృద్ధి అవుతుంది, ప్రజలు పేద ప్రజలకి న్యాయం జరుగుతుంది. దీంట్లో భాగంగానే బయట చెట్లు అన్నీ కూడా బతుకున్నాయి, కానీ వాటి పోషణ లేక చాలా డెవలప్ కాకుండా ఉన్నాయి ఆ చెట్లు. ఆ భాగంగా అందరం కూడా తలావ చేసి ఆ చెట్లను మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పని ఉంది. ఎవరైనా దాతల ముందుకు రావాల్సిందిగా, దాతల ముందుకు వచ్చేవైతే నా పేరు నారపరెడ్డి, 9490142952 నా నెంబరు, మేము కూడా సహకరిస్తాం. అందరం కలిసి ఆ చెట్లు మనం పెంచుకుందాం. మీరు ఏదైనా కానీ విధానాలు ప్రకటించదలుచుకుంటే ఈ నెంబర్కి ప్రకటించండి. తలావ చెట్లు మనందరం కూడా డోనర్లుగా తీసుకోలేనా కానీ ఆ చెట్లను బ్రతికించుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీ అందరూ నాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.